అది అక్కడ చూడండి అండి, అక్కడ పైన చూపించు ఆ పైన పైన. అది ఎందుకు కట్టారు అంటే ఇక్కడ గుప్త నిధుల కోసం కొంతమంది దొంగలు అయితే వచ్చి తొగుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం వాళ్ళైతే ఇది ఒక ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఇక్కడ గార్డ్స్ని అయితే పెట్టేవాళ్ళంటే ఇంతకుముందు, కానీ ఇప్పుడు అది లేనిట్లుంది. దానికి సంబంధించిందే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పై నుంచి వాళ్ళు పహారా కాసేవాళ్ళు అన్నమాట. ధ్వజస్తంభం అండి, అది ఎక్కడ పోయిందని ఏదో ఇక్కడ ఉన్నారండి. అక్కడ ఉండేదాన్ని తీసి మళ్ళీ ఇక్కడ పరిశీలించినట్లున్నారు. కానీ కాకపోతే ఇక్కడ జ్యోతి వెలిగిస్తే పక్క పల్లెలకు కనిపించదనే ఉద్దేశంతో ఇక్కడ మార్చినట్లుగా ఉండదు. కొంచెం హైట్ ఉందని ఇక్కడ మార్చడం వల్ల చుట్టుపక్కల ఉండే పల్లెలకు అన్నిటికీ జ్యోతి అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా పురాతనమైన గుడి చూడండి. మొత్తం బండతోనే కట్టారు ఇల్లు. ఇక చూడండి, ఇక్కడ బండి ఉంది, ఇక్కడ బండి ఉంది. లోపల స్వామివారు నంది రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ లోపల కూడా చిన్న చూడండి బండల సపోర్ట్తో ఉంది. ఇక్కడ మనం లోపలికి కూడా వెళ్దామండి, స్వామివారిని చూసుకుందాం, దర్శించుకుందాం. అలా ఫ్రెష్గా చూసేదనుకున్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళు పండించిన పంటలు ఇక్కడ కూడా పెట్టారండి. చూడండి, ఇప్పుడు గుడి లోపలి భాగము చాలా పాత గుడి. చూడండి పైన ఆకారం కూడా పెట్టాడు.